ఇకపై ఎఫ్సెట్ గా మారింది. రాష్ట్రంలో 9 నుంచి 13 వరకు ఈ ఎఫ్సెట్ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. 7 ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేసిన ప్రభుత్వం నిర్వహించే వర్సిటీలు యథాతథం. అయితే మన మెడికల్ ప్రవేశాలకు నీటు ఉంది కదా, ఈ ఎంసెట్ని ఎడ్సెట్గా మార్చింది కదా ఎఫ్సెట్. ఈ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ సెట్గా తెలంగాణ స్టేటు విద్యాశాఖ మంత్రి అయినటువంటి బుర్ర వెంకటేశ్వరరావు జీవోని జారీ చేయడం జరిగింది. ఈ రెండు ఇదేంటంటే 3 రోజులు ఇంజనీరింగ్ విభాగము, చివరి 2 రోజులు అగ్రికల్చరు అండ్ ఫార్మసీ విభాగంలో పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శంలో గురువారం చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి, ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ ఉప కులమతులతో కలిసి ఆయా పరీక్షల తేదీలను బుర్ర వెంకటేశ్వరరావు విడుదల చేసినారు అనేసి, పరీక్షలు నిర్వహించే విశ్వవిద్యాలయం ఎటువంటి మార్పు లేదు, ఆయా పరీక్ష కన్వీనర్ ఈ నెల 20న నిర్వహిస్తారు. అయితే గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి మొత్తం 7 ప్రవేశ పరీక్షలలో 3 మేలో 4 జూన్లో జరగనున్నట్లు, ఈ సెట్ ఎఫ్సెట్ ఎడ్సెట్ మాత్రం మే నెలలో నిర్వహించినట్లు ఆన్లైన్ పరీక్షలకు టీఎస్పీఎస్సీ ఆయా సంస్థను నిర్వహించడం జరిగింది.